Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku aa vishayam ardham kavadam leda? Chandrababu vyuhalu bagane untayi. కానీ వాటిని కాలానికి తగినట్లుగా అమలు చేయడంలోనే ఆయన వెనకబడుతున్నారన్నది పెద్ద విమర్శ. టీడీపీ అధినేత కూడా సెంటిమెంట్లను పట్టుకుని ముందుకు పోతున్నారా అన్నది కూడా తమ్ముళ్లకు ఒక పెద్ద డౌట్. టీడీపీకి 2014 ఎన్నికలు బాగా కలిసి వచ్చాయి. చివరిదాకా వైసీపీదే గెలుపోయినారు. ఒకసారి సీన్ టర్న్ అయింది. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణం మద్దతు, అలాగే నాటి మోదీ క్రేజ్. ఇలా పొత్తుల వల్లనే గెలిచాను అన్నది చంద్రబాబు ఆలోచన. నిజానికి పొత్తులు బాగా హెల్ప్ చేశాయి. దానితో పాటు నవ్యాంధ్రకు సృష్టికర్తగా చంద్రబాబును జనాలు నమ్మారు. అలా టీడీపీ ఇచ్చిన నినాదం కూడా వర్కౌట్ అయింది. మొత్తానికి చూస్తే చంద్రబాబు నాడు గెలిచారు, 2019 ఓడారు, 2024 కూడా పాత కాంబినేషన్ రిపీట్ అంటున్నారు. సరే, పొత్తుల సంగతి ఎన్నికల వేళ తేలుతుంది, కానీ వాటితో సంబంధం లేకుండా టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబుకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా అన్నదే చర్చగా ఉంది. టీడీపీకి నందమూరి వంశం కంటే గ్లామర్ వేరేది ఉందా అన్నది ప్రశ్న. అలా అయితే ఆ వంశాంకురం నందమూరి బాలకృష్ణ పక్కనే ఉన్నారు కదా అన్నది మరో ప్రశ్న. బాలయ్య ఇమేజ్ ఇప్పుడు బాగా మారిపోయింది. సినీ రంగాన ఆయన ఇప్పుడు మధ్యాహ్న మార్తాండుడిగా అఖండ మూవీతో వెలిగిపోతున్నారు. అదేవిధంగా అహా ఓటీటీ ప్లాట్ఫారం మీద ఆయన టాక్ షో తరువాత గతం కంటే భిన్నంగా అన్ని వర్గాల జనాలకు బాగా రీచ్ అయ్యారు. ఆయన మీద గతంలో జరిగిన ప్రచారం, జనాలు పెట్టుకున్న కొన్ని అభిప్రాయాలు అన్నీ ఒక్క దెబ్బకు తుడిచిపెట్టుకుపోయాయి. ఇక పొలిటికల్గా చూసినా ఈ మధ్య హిందూపురం జిల్లా కేంద్రంగా ఉండాలని కోరుతూ బాలయ్య పేల్చిన పంచ డైలాగులు ఆయన ఏంటో చెప్పాయి. గతానికి భిన్నంగా బాలయ్య బాగా రాటుదేలారు అని కూడా చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీకి గ్లామర్ అవసరం. పక్కనే భావమరిది రూపంలో టన్నుల కొద్దీ గ్లామర్ ఉంది. మరి దానిని వాడుకోకుండా పొత్తుల ఎత్తులతో దిక్కులు చూడడం టీడీపీ అధినాయకత్వానికి తగిన పనేనా అన్నదే చర్చట. బాలయ్యను హైలైట్ చేయడానికి సందేహం ఎందుకో అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఆయన బావ చంద్రబాబుకు విధేయుడు, పైగా వియ్యంకుడు. ఇక లోకేష్కి స్వయాన మేనమామ, పిల్లనిచ్చిన మామ కూడా. మరి బాలయ్యను ముందు పెట్టి సైకిల్ తొక్కితే ఆ స్పీడ్ అసెంబ్లీ గేట్లు దాటుకుని ముందుకు దూసుకుపోదా అన్నది సగటు తమ్ముడి ప్రశ్న. దీనికి జవాబు మాత్రం టీడీపీ పెద్దలే చెప్పాలి.